हाय फ्रेंड्स वीडियो सैमसंग A31 M31 टू मोबाइल्स अने सो A31 M31 तो कंपेर चेस्ते एवी कॉस्ट उंदी M31 लो फ्यूचर्स अने एवी उन्नाई सो M31 लो फ्यूचर्स एवी उन्नप्पटिकी कूडा प्राइस लो एंदुकु वेरिएशन उंदी M31 प्राइस एंदुकु तक्कुव उंदी A31 प्राइस एंदुकु एक्कुव उंदी सो अदि मीकु वीडियो लो क्लियर गा एक्सप्लेन चेस्तानु मुंदुगा इक्कड प्रोसेसर चूसिनट्लयिते A31 లో వచ్చేసి 2 GHz ప్రాసెసర్ ప్లస్ 1.7 GHz ప్రాసెసర్ అనేది ఉంది M31లో 2.3 ప్లస్ 1.7 GHz ప్రాసెసర్ అనేది ఉంది రెండు ఆక్టా కోర్ ప్రాసెసర్లే కానీ M31లో వచ్చేసి ఎక్సినోస్ ప్రాసెసర్ అనేది ఉంటుంది A31లో వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్ అనేది ఉంటుంది మీడియాటెక్ ప్రాసెసర్ అనేది గేమింగ్కి యూజ్ అవుతుంది కాబట్టి ఇందులో గేమింగ్ బూస్టర్ అనేది ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ప్రాసెసర్ అనేది కాస్ట్లో హెవీగా ఉంటుంది A31లో డిస్ప్లే చూసినట్లయితే సేమ్ డిస్ప్లేస్ ఉన్నాయి రెండిట్లలోనూ ఫుల్ హెచ్డి ప్లస్ ఉంది డైమెన్షన్స్ అవన్నీ సేమ్గా ఉంటాయి కాకపోతే A31 హైట్లో కొంచెం హెవీగా ఎక్కువ ఉంటుంది M31 హైట్లో కొంచెం తక్కువ ఉంటుంది రెండు సూపర్ అమోల్ డిస్ప్లేనే ఉంటాయి డిస్ప్లే విషయంలో మాత్రం బ్రైట్నెస్ కానీ క్లారిటీ కానీ రెండు సేమ్ థింగ్లో ఉంటాయి ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు డిస్ప్లేలో పెద్ద వేరియేషన్ అనేది లేదు A31కి M31కి సో నెక్స్ట్ ప్రాసెసర్లో కొంచెం హెవీగా ఉంది A31 అనేది బ్రాండ్ వేరే ఉంటుంది ప్రాసెసరు దానివల్ల ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే 20 MP కెమెరా A31లో ఉంది M31లో 32 MP కెమెరా ఉంది సో ఇక్కడ కెమెరాలో వేరియేషన్ ఉంది అయినప్పటికీ కూడా M31 అనేది ప్రైస్ తక్కువ ఉంటుంది సో ఆటో ఫోకస్ అనేది ఉండదు ఫ్లాష్ ఉండదు సో A31లో ఆల్రెడీ ఈ మోడల్ అనేది బాగా క్లిక్ అయిపోయింది అందువల్ల A31 మోడల్స్ అనేవి కొంచెం హెవీ ప్రైజెస్ ఉంటాయి M31తో కంపేర్ చేస్తే బ్యాక్ కెమెరా చూసినట్లయితే 48 MP 5 అండ్ ప్లస్ 8 5 మొత్తం 4 కెమెరాస్ అనేవి ఉంటాయి A31లో M31లో కూడా సేమ్ 4 కెమెరాస్ ఉంటాయి కాకపోతే M31లో పిక్సెల్స్ మెగాపిక్సెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి 64 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 5 డిజిటల్ జూమ్ 8x జూమ్ ఉంది రెండిట్లలోనూ వీడియో రికార్డ్ చూసినట్లయితే A31లో ఫుల్ హెచ్డి మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్తో అది M31లో చూసినట్లయితే అల్ట్రా వీడియో 4K క్వాలిటీతోని 30 ఫ్రేమ్స్తోని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు M31లో మళ్ళీ అడిషనల్ ఫీచర్ ఒకటి ఉంది స్లో మోషన్ వీడియో కూడా మనం స్లో మోషన్లో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు హెచ్డి క్వాలిటీతోని మెమొరీలో చూసినట్లయితే 2 6GB ర్యామ్స్తో ఉన్నాయి రోమ్లో చూసినట్లయితే 128 GB A31లో ఉంటుంది M31లో 64 GB ఉంది 128 GB కూడా ఉంది జస్ట్ 1000 వేరియేషన్ ప్రైస్ ఉంటుంది 16000 17000 64 GB ఉంటే 128 GB 18000 ఉంటుంది సో ఇప్పుడు నో కాస్ట్ ఈఎంఐ నెక్స్ట్ బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ వచ్చేసరికి మనకి 17కి వచ్చేస్తుంది కనెక్టివిటీలో చూసినట్లయితే 2 యూజర్ ఇంటర్ఫేస్ యూఎస్బి ఇంటర్ఫేస్ యూఎస్బి టైప్ సి ఉన్నాయి అండ్ యూఎస్బి వర్షన్ వచ్చేసి 2.0 ఉంది వైఫై డైరెక్టర్ రెండిట్లలో ఉంది బ్లూటూత్ వర్షన్స్ కూడా సేమ్ ఉన్నాయి సో A31లో ఎన్ఎఫ్సి అనేది ఉంది M31లో ఎన్ఎఫ్సి అనేది లేదు దీంట్లో కూడా ఒక చిన్న వేరియేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసినట్లయితే A31లో 5000 mAh బ్యాటరీ ఉంది ఇంటర్నెట్ యూజెస్ వచ్చేసి 20 అవర్స్ అండ్ వీడియో ప్లేబ్యాక్ ఇది 22 అవర్స్ ఉంటుంది ఆడియో ప్లేబ్యాక్ 97 అవర్స్ ఉంటుంది టాక్ టైమ్ వచ్చేసి 33 అవర్స్ ఉంటుంది అలాగే M31లో చూసినట్లయితే 6000 mAh బ్యాటరీ ఉంది 21 అవర్స్ ఇంటర్నెట్ యూజెస్ 26 అవర్స్ 119 అవర్స్ ఫర్ ఆడియో ప్లేబ్యాక్ 48 అవర్స్ ఫర్ టాక్ టైమ్ మార్కెట్ ప్రైస్ చూసినట్లయితే M31 A31 కంటే తక్కువ ప్రైస్లో ఉంటుంది 21,999కి వస్తే 999కి వస్తే M31 వచ్చేసి 16,999కి వస్తుంది సో ఇందులో GB వేరియేషన్స్ని బేస్ చేసుకొని 1,082 ఉంటుంది సో కంపారిజన్ టు A31తో M31 కంపేర్ చేసినట్లయితే A31లో మనకి యాంటీ మాల్వేర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది ఉంటుంది దానివల్ల A31 అనేది కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ మార్కెట్లో కూడా సక్సెస్ అవ్వడానికి ఇది ఒక రీజన్ అంటే లైక్ పేమెంట్స్ ఏమైనా చేసే ఉంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వాట్ ఎవర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి A31లో కంప్లీట్గా సెక్యూర్డ్గా ఉంటాయి బికాస్ ఆఫ్ యాంటీ మాల్వేర్ ఏదైతే ఉందో ఆ డేటాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది M31లో ఆ ఫ్యూచర్ అనేది లేదు
అదొక రీజన్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా పిఓఎస్ మిషన్స్తో డైరెక్ట్ మనం కార్డ్ లేకుండా ఏ 31 తోటి పేమెంట్ చేసుకోవచ్చు, అది ఎం 31తో పాసిబుల్ అవ్వదు. ఫోన్పే, గూగుల్ పే ఇవి డిఫరెంట్ యూజ్ పేమెంట్ గేట్వేస్ అయితే పిఓఎస్ మిషన్తో డైరెక్ట్ ఏ 31 మొబైల్ని కనెక్ట్ చేసి జస్ట్ వైఫై స్కానింగ్తో మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అది ఏ 31లో ఫ్యూచర్ ఉంది, బట్ ఎం 31లో ఫ్యూచర్ అనేది లేదు. యాంటీ మాల్వేర్ అనేది చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది, డేటాని సెక్యూర్గా చూసుకుంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఏ 31 అనేది కొంచెం మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఒక రీజన్ కూడా ఉంది. అలాగే మీడియాటెక్ ప్రాసెసర్ అనేది ఉంటుంది. మీడియాటెక్ ప్రాసెసర్ అనేది ఆల్వేస్ గేమింగ్కి బూస్టర్ లాగా పనిచేస్తుంది. సో దట్ అందువల్ల ఏ 31 అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఎం 31 అనేది ప్రైస్లో తక్కువ ఉంటుంది. కానీ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ పెద్ద వేరియేషన్స్ అనేవి బయటికి కనిపించవు, మనకి ఇంటర్నల్గా హైడింగ్లో ఉంటాయి. సో మీకు ప్రైజ్ హెవీగా కావాలి అనుకుంటే ఏ 31 తీసుకోండి, లేదు అనుకుంటే మామూలుగా తీసుకోవాలనుకుంటే ఎం 31 తీసుకోండి. చాలా బెటర్ ఫోన్ ఇది, మంచి క్వాలిటీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, అన్ని ఫ్యూచర్స్లో ఉన్న సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.